నాయకులు కర్ణ వెంకటేష్ ఆధ్వర్యంలో గడియార స్తంభం కూడలిలోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వర్ధంతి సభ అన్నదానం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో హైస్కూల్ రోడ్లోని తన కార్యాలయం వద్ద నుండి ర్యాలీగా వచ్చి గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. మన ఇంటి అని సామాన్యుడు భయపడే విధంగా కొంతమంది వ్యక్తులు రాజకీయ శక్తులుగా పనిచేస్తున్నారంటూ పరోక్ష విమర్శలు చేశారు. అదే వైఎస్ఆర్ విగ్రహం సాక్షిగా కర్ణ వెంకటేష్ మాట్లాడుతూ గడిచిన 12 ఏళ్లు జరిగిన అరాచకాలు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇరు వర్గాల వేదికలపై మాటల తూటాలు పేలాయి. మనకేందని చెప్పి సామాన్యుడు భయపడే విధంగా కొంతమంది వ్యక్తులు రాజకీయ శక్తుల యొక్క ప్రవర్తన ఉంది. వీళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన తాలూకా అభిమానం, ఆయన తాలూకా డెవలప్మెంట్ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల హృదయాల్లో ఈ భూమున్నంతకాలం నిలిచి ఉంటుంది. ఆయనకు వారసుడిగా రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిలో చూసుకుంటా ఎన్ని అడ్డంకులు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు ఆయన కుల వ్యవస్థ ఆయన ఇంకా మన పేరు ఉచ్చరించినటువంటి అనేక వ్యవస్థలు ప్రభుత్వ వ్యవస్థలు అవచ్చు ఇంకొక వ్యవస్థలు ఎన్ని అడ్డం పెట్టినా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నదే వేదం. ప్రజలు ఓటేసిన తర్వాతే ఏదైనా సరే విలువ. మరలా 2024లో కూడా ఖచ్చితంగా జగన్ గారికే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మరలా పట్టం కడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయితే 2009వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఒక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే పార్టీ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు 4 రోజులు నిద్రపోలా ఏడ్చి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారని దిగులు పడి 100 మంది 1000 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అదే రకమైనటువంటి వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిలో ఈ మధ్య పేపర్లు రాపించి కుటుంబంలో అదే నిదైనపోయినటువంటి వాళ్ళకే వాళ్ళ నోట్లో ఎలకాయబడిన విధంగా ఈరోజు విజయమ్మ గారు కానీ రాజశేఖర రెడ్డి మన జగన్ గారు అందరు కలిసి ఘాటు దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు అవన్నీ మీ అందరికీ బాగా తెలుసు. ఈరోజు చీరాల ప్రాంతంలో ఈపూరు పాలెం నుంచి పందిరి పడిందాక అందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం, ఒకే మాట మీద ఉన్నాం. ఏ అరాచక శక్తులు కూడా ఈ కోటలు పేటల్లో అందరం కూడా గుర్తుందాం. మంచితనంతో ప్రేమతో అందరం కూడా దగ్గర తీయండి. తప్పకుండా భవిష్యత్తులో అన్న మీకు అవకాశం ఉంటుంది. అంతేగాని క్రూరత్వంతో కొంతమందిని ఇబ్బంది చేస్తాం, అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాం, ప్రజల్ని ఇబ్బంది పెడతాం, నాయకులను ఇబ్బంది పెడతామని, పార్టీని ఇబ్బంది పెడతాం అంటే చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. తప్పకుండా తగిన సమాధానం మాత్రం చెప్తామని చెప్పి సభాముఖంగా అందరం కూడా తెలియజేస్తా ఉన్నారని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియ చెప్తా ఉన్నా. తోడుండి, ఎందుకంటే చీరాల నుంచే మొట్టమొదటి మద్దతు వైఎస్ఆర్ సిపికి జగన్ గారికి 2019 ఎలక్షన్కు ముందు మనం ఇక్కడ ఓడిపోవచ్చు తాత్కాలికమది ప్రజాస్వామ్యంలో, కానీ మన మాట మనం ఏదైతే ఒక వాదన తీసుకొచ్చి జగన్ గారికి వైఎస్ఆర్సీపీ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డామో అదే రీతిలో 2024లో కూడా ఇదే ఐక్యతతోటి జగన్ గారికి తోడుండి మరలా ఆయన ముఖ్యమంత్రి చేసుకునే దానికి ఉండాలని చెప్పి అదే రాజశేఖర్ రెడ్డి గారికి నిజమైనటువంటి నివాళిగా ఈ విగ్రహ సాక్షిగా నేను తెలియజేసుకుంటూ ఆయనకి 2009లో సెప్టెంబర్ 2వ తేదీన మేమందరం కూడా కరెక్ట్గా 3 రోజుల ముందు ఆయనతో పాటు అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా 42 రోజులు అసెంబ్లీ జరిగింది. ఆయన చనిపోవటం దారుణమైనటువంటి సంఘటన, దురదృష్టం. అయితే ఆయనతో పాటు 42 రోజులు ప్రత్యక్షంగా అసెంబ్లీలో సమావేశాల్లో పార్టిసిపేట్ చేసే అదృష్టం ఉంటాను. మన జగన్ అన్న ఎన్నో కష్టాలు పడ్డారు, ఆ కష్టాలు మీరందరూ కూడా చూశారు. చీరాల ప్రాంతంలో ఆయన పర్యటన చేసినప్పుడు ఏ విధంగా కొంత శక్తుల్ని ఎదుర్కొన్నారో మీరందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ఆయన విగ్రహాన్ని స్థాపించడానికి చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ముందుకు వచ్చి తలా రూపాయి వేసుకొని ఆయనకి మద్దతు తెలుపుతూ దాన్ని విగ్రహాన్ని పెట్టాలంటే కొన్ని దుష్ట శక్తులు ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టించాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు గుర్తు చేసుకోవాలా? మంచి పరిపాలన అంటే ఏంది, రాక్షస పరిపాలన అంటే ఏందనేది కూడా యావత్ చీరాల ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రశాంతంగా స్వేచ్ఛగా అందరూ కూడా నివసిస్తా ఉన్నాం. మనం ఎవరు జోలికి వెళ్ళాం?
ప్రశాంతత వాతావరణాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం తగిన సమాధానం తగిన బుద్ధి మాత్రం తప్పకుండా చెప్పుకుంటామని మరోసారి చెప్తా ఉన్నాను. యువకులందరూ కూడా నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి యువకులందరూ కూడా ముందుకొచ్చున్నారు. మహిళా తల్లులందరూ కూడా ముందుకొచ్చున్నారు. రైతు సోదరులందరూ కూడా ముందుకొచ్చున్నారు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా యావత్ చీరాల ప్రాంత ప్రజలందరూ కూడా ఒకే ముఖం కంఠంతో ఒకే మాట చెప్తా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తాం. తప్పకుండా మా వంతు కృషి మేము చేస్తాం. చీరాల ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి నాతో సహా కార్యకర్తలు అందరూ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా నాయకులు లేరు, కూర్చున్న వారు కూడా ఎవరు నాయకులు లేరు, కార్యకర్తలు అందరం కార్యకర్తలు మాత్రమే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను.